నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి అని. ఏదన్నా నీకు కావాలా అంటే, ఒకప్పుడు దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి కోరుకో, దేవుడికి మొక్కు, మంత్రాలు చదివి ఇలా ఎక్కువగా ఉండే. ఇప్పుడు అవి ఉన్నప్పటికీ ఎక్కువగా వింటున్నాం యూనివర్స్ కి థ్యాంక్స్ అనేది. చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు యూనివర్స్ ఎలా చెప్తారు థ్యాంక్స్? అదే కదా, అంటే నువ్వు నాకు ఇది చేసేసావు, నీకు థ్యాంక్స్ అని చెప్పమంటున్నారు జనరల్గా. ఓకే, రైట్. అవ్వక ముందు కూడా అయిపోయినట్టు చెప్పుకోమంటున్నారు. ఈ యూనివర్స్ థ్యాంక్స్ చెప్పే పద్ధతి తెలియాలి ఫస్ట్. అసలు యూనివర్స్ ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి? మీరు చెప్పింది కరెక్ట్, యూనివర్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఎలా చెప్పాలి ఆ థ్యాంక్స్ అనేటువంటిది? అంటే అసలు ఫస్ట్ మీకు యూనివర్స్ అంటే ఏంటో తెలియాలి. యూనివర్స్ అంటే ఏమిటి? ఏదో ఆకాశంలో చూసి శూన్యంగా కనబడి ఏమీ కనబడినటువంటిది యూనివర్సా, లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటిది యూనివర్సా? మీ చుట్టూ అంటే ఎవరు? మీ ఇంటి నుంచి మొదలు పెడదాం. ఒక వ్యక్తికి తన భార్య లేదా భర్త, పిల్లలు, ఇంటికి పాలు పోసేవాడి దగ్గర నుంచి, చెత్త ఎత్తుకెళ్ళేవాడి దగ్గర నుంచి, ఇంటికి పనిచేసే పని మనిషి దగ్గర నుంచి, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో చుట్టూ ఉన్న కొలీగ్స్ దగ్గర నుంచి, బాస్ దగ్గర నుంచి, రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు పక్కన ప్రయాణం చేసే ప్రతిదీ కూడా యూనివర్సే కదా మరి. అంతే కదా. అయితే ఇక్కడ కాన్సెప్ట్ పూర్తిగా కనుక తెలియకపోతే మీరు ఒకసారి కాదు లక్ష ట్యాంక్స్లు చెప్పిన యూనివర్స్ ఏమి స్పందించదు. యూనివర్స్ ఏమి స్పందించదు, మీరు ట్యాంక్స్ చెప్తూ ఉంటారు, అలా గడిచిపోతూ ఉంటుంది, ఏమి జరగవు. అక్కడ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. యూనివర్స్ మీన్స్ మన చుట్టూ ఉన్నటువంటి, మనతో ప్రయాణం చేస్తున్నటువంటి, బాహ్యంగా కనబడుతున్నటువంటి వారు, మన లోపల ఉన్నటువంటి మన ఆలోచన, మన సబ్కాన్షియస్ మైండ్, బ్రహ్మాండం, పిండాండం. ఓకే, ఇప్పుడు మీరంటే మీరని కాదు, ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, తన చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించకుండా, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతసేపు నెగటివ్స్ చెప్తూ, నెగటివ్స్గా ఆలోచిస్తూ, ఆ మనిషి పక్క భాగాన్ని ఆ మనిషి కోసం ఈ వ్యక్తికి నెగిటివ్గా చెప్తూ, ఈ మనిషి పక్క భాగాన్ని ఈ వ్యక్తికి నెగిటివ్గా చెప్తూ, వాళ్ళల్లో ఉన్న గొప్పతనాన్ని ఎక్కడా కూడా మనం గుర్తించకుండా, వాళ్ళు చేసిన చిన్న విషయాన్ని కూడా వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పకుండా, నువ్వు ఫస్ట్ పక్కన ఉన్నవాడికి థ్యాంక్స్ చెప్పమంటా. నేను ఇంట్లో భార్యో భర్తో చక్కగా ఒకరికొకరు సహకరించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనసులో బయటికి చెప్పకపోయినా లోపల చెప్పుకోవాలి, బయటకు కూడా చెప్పుకోవచ్చు, తప్పులేదు. చేసిందే కాబట్టి బయటికి చెబుతూ, అబ్బా ఎంత చక్కగా నాకు నా భార్య టైంకి వంట ఉండుతుంది, లేకపోతే ఒక స్త్రీ ఎంత చక్కగా చూసుకుంటాడు మా కుటుంబాన్ని అని ఒక స్త్రీ అనుకుంటూ, ఆఫీసు కొలీగ్స్ వీళ్ళ గురించి పూర్తిగా ఎప్పుడైతే లోపల ఎప్పుడైతే మనం ఒక కృతజ్ఞత, థ్యాంక్స్ ఎందుకు చెప్తాం, కృతజ్ఞతా భావంతో చెప్తాం, అబ్బా నాకు చేశారు అనేటువంటిది. ఈ చుట్టూ ఫస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి దానికి దీనికి మీరు బాహ్యంగా చెప్పగలుగుతుండాలి. ఊరికే నోటితో చెప్పడం కూడా కాదు, మళ్ళీ పెదాలతో ఏదో అనేది థ్యాంక్స్ అని అనడం కాదు, మనస్ఫూర్తిగా లోపల నుంచి రావాలి మీకు. అది వచ్చి అలా 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 మన మైండ్ని, మన మైండ్ సెట్ని, మన ఆలోచనల్ని, వీటన్నిటినీ ఇదంతా కలిపితే యూనివర్స్ కదా, ఏదో శూన్యం నాకేమీ కనబడనటువంటిది యూనివర్స్ కాదు అనే భావన ఫస్ట్, ప్రతి ఆ థ్యాంక్స్ చెప్పుకునేటువంటిది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఫస్ట్ ఇది. దీన్ని మొత్తం వదిలేసి వీళ్ళ మీద ఎంతసేపు, మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎంతసేపు నెగటివ్ థాట్స్ ఉంటూ నేను మాత్రం థ్యాంక్స్ చెప్తాను అంటే ఆ యూనివర్స్ తీసుకోదు. ఆ యూనివర్స్ అంటే ఎవరు? దీంతో పాటు ఇంకోటి ఉంది, దాన్నే అమ్మవారు అంటారు, దాన్నే కనబడనటువంటి ఒక శక్తి ఉంది అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, చూసారా భగవంతుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఒక శక్తి మాత్రం ఉందండి అంటూ ఉంటారు. ఒక ఎనర్జీ ఒకటి ఉందండి, అది మీరు అల్లా అనండి, జీసస్ అనండి, భగవంతుడు అనండి, అమ్మవారు అనండి, ఈశ్వరుడు అనండి, ఆంజనేయ స్వామి అనండి, ఏదైనా అనండి సార్, ఒక శక్తి మాత్రం ఉందని నేను నమ్ముతున్నాను అంటాడు చూసారా. ఆ మొత్తం విశ్వ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది అందరితో కనెక్ట్ అయ్యి ఉంది. మనలో ఉన్నటువంటి 130 to 150 trillion సెల్స్తో కనెక్ట్ అయ్యింది, మన సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యింది, మనతో పాటు అందరితో కనెక్ట్ అయ్యింది. మనం ఫస్ట్ వీళ్ళందరితో ఉండేటువంటి తత్వంలో మనం ఎప్పుడైతే మారుతామో, నెగిటివ్స్ అందరిలో ఉంటాయండి, నెగిటివ్స్ లేని వ్యక్తి ఎవడు ఉంటాడు చెప్పండి భూమి మీద? నెగిటివ్స్ని పక్కన పెట్టి ఓన్లీ పాజిటివ్స్ని తీసుకుంటూ, ఓన్లీ పాజిటివ్స్ని మాత్రమే మనం ఆలోచిస్తూ, ఎప్పుడైతే మనం బా చాలా చక్కగా ఒక టీ తీసుకొచ్చాడు, అబ్బా చక్కగా టీ తీసుకొచ్చాడండి, ఒక గుడ్ ఫీల్, థ్యాంక్స్ అని ఆ వ్యక్తికి చెప్పడం, మనం మనసులో ఆ ఫీల్ అవుతూ చెప్పడం చేస్తున్నప్పుడు
ఇదే నీ యూనివర్స్. నీకు కనబడుతుంది ఫస్ట్ యూనివర్స్, కనబడని ఎక్కడో ఉన్న యూనివర్స్ గురించి పక్కన పెట్టేసాడు, ఫస్ట్ నీకు కనబడుతున్నది యూనివర్స్. ఇది ఇలా 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 ఏమవుతుంది అంటే, మనం వాళ్ళతో ఉండే విధానం వల్ల ఫలానా వ్యక్తి వచ్చారు, అయ్యో ఝాన్సీ గారు వచ్చారనగా ఝాన్సీ గారు ఎంత చక్కగా పలకరిస్తారండి కింద వాచ్మెన్ అని అనుకోగలగారు. పైకి వచ్చారు, టీ అసలు టీ తీసుకునేటప్పుడు కూడా ఒక చక్కటి స్మైల్తో తీసుకుంటారు, యాంకర్స్ని ఆ కెమెరామెన్తో అది ఎంత చక్కగా ఇది చేస్తారు, ఇంటికి వెళ్తే ఇంత అలిసిపోయి ఇంటికి వెళ్ళే కూడా పిల్లలకి ఏం కావాలి ఎంత చక్కగా ఇది చేసుకుంటారు. అంటే అదేంటంటే ఎవ్రీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీతో అవతల వ్యక్తి ఒక ఫీల్, అబ్బాయి ఈవిడ వచ్చిందా, అయ్యే బాబాయ్ ఈవిడ నా తలకాయ తినేస్తుంది అనే ఫీల్ కాకుండా మీరు ఎప్పుడైతే ఆ ఇది మెయింటైన్ చేస్తుంటారో ఇదంతా యూనివర్స్. వీళ్ళల్లో మీరు ఎలా రిజిస్టర్ అవుతున్నారో ఆ రిజిస్టర్ అవుతున్నటువంటిది కనెక్ట్ అవుతూ ఉంటుంది మీ గ్రోత్కి. ఎందుకు చెప్పుకుంటున్నాం, గ్రోత్ అవ్వడం కోసం చెప్పుకుంటున్నాం, పని పాటలాగా చెప్పుకోవట్లే. ట్యాంక్స్ విశ్వానికి ట్యాంక్స్, విశ్వానికి ట్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్ళకి ఏదో వస్తుందని అంతే కదా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్? మనకి మన చుట్టూ ఉన్నటువంటి విశ్వంతో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు వస్తుంది ఫస్ట్ ఇది. ఓకే, అయితే ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జరగకపోయినా అది జరిగిపోయినట్టుగా ఊహించుకుంటూ థ్యాంక్స్ చెప్పేసాయి, ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ఊహించేసుకుంటూ థ్యాంక్స్ చెప్పేసాయి, నీకు విశ్వం ఇచ్చేస్తుంది. విశ్వం అంత వేరేదేం కాదు, ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టు థ్యాంక్స్ చెప్పేసుకుంటే. ఏం చేయాలంటే దానికి చెప్తాను వినండి. మీకు ఒక గృహమో లేకపోతే కారో కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదా గ్రూప్స్లో సెలెక్ట్ అవ్వాలని, ఇంకా చాలా ఉంటాయి. బట్ నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీకు ఒక కారే కొనుక్కుందాం అనుకుంటున్నారు మీరు. అప్పుడు ఏం చేయాలంటే మీరు చేయాల్సినటువంటిది ఫస్ట్ కారు షోరూమ్కి వెళ్ళి కారు నడిపి చూడాలి. ఇది ఇంకొక కాన్సెప్ట్, కారు నడిపి చూడాలి. ఒక కారు బుక్ చేస్తే ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసుకోవాలి, మొత్తం టచ్ చేసి మొత్తం చూడాలి, దానికి ఎంత డబ్బులు అవుతుందో చూడాలి, మీరు ప్రతీ నెల ఎంత సంపాదిస్తున్నారో చూసుకోవాలి. ఇప్పుడు యాంకరింగే ఉంది, యాంకరింగ్లో నెలకు 20,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, యాంకరింగ్లో నెలకు 10 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు కదా. యాంకరింగ్లో ఉన్నారా లేదా మీరు చెప్పండి, ఉన్నారు అంటే ఎందుకు అలా సంపాదిస్తున్నారనే దాని మీద థింక్ చేయగలగాలి. వీళ్ళు ఏం చేస్తే యాంకరింగ్స్లో బాగా ఇదవుతారు థింక్ చేయగలగాలి. మీకు ఆ డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలో తెలుసుకోగలగాలి. ఆటోమేటిక్గా మీరు ఆ ఫీల్ అయ్యి ఎగ్జాక్ట్లీగా మీ యొక్క గోల్ని సౌత్ సౌత్ వెస్ట్లో కాకుండా వెస్ట్ సౌత్ వెస్ట్ పడమర వాయ్యం వెస్ట్ సౌత్ వెస్ట్ భాగంలో మీ డిజైర్ రాసుకుని పెట్టుకొని, మీ కార్బొమ్మ అయితే కార్బొమ్మ, గృహం అయితే గృహము, దానికి ఎంత అవుతుంది అమౌంట్ ఏంటి ఎవ్రీథింగ్ మీరు ప్లానర్గా చేస్తే మీకు లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ కలర్ కార్ తీసుకుంటున్నాం, ఏ బ్రాండ్ తీసుకుంటున్నాం, దానిలో ఉన్న సౌకర్యాలు ఏమిటి, మీరు నడిపినప్పుడు ఎట్లా ఉంది, ఇవన్నీ, అది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మీరు తీసుకున్న తర్వాత మీరు తీసుకొని మీరు డ్రైవ్ చేద్దాం అని ఫీల్ అవుతున్నారా, ఒక డ్రైవర్ని పెట్టుకుంటారా, ఒకవేళ తీసుకున్నాక ఇప్పుడున్న గృహంలో సరిపోతుందా లేకపోతే దానికి సపరేట్గా ఏదైనా పార్కింగ్ చూసుకోవాలా, ఇవన్నీ మీరైతే పర్ఫెక్ట్గా ఎప్పుడైతే అనుకుంటారో మీకు విశ్వం ఇస్తుంది. క్లారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కలర్, ఏ బ్రాండ్, ఏ వర్షన్ తీసుకోబోతున్నారు అనేది ఫుల్ క్లారిటీ ఉండాలి మీకు. సో ఉండాలి, దాని మీద నిలబడాలి, నిలబడాలి ఉంటే మన మనసు మారుకుంటుంది. ట్యాంక్స్ కేవలం కనబడని విశ్వానికి కాకుండా కనబడే మీ చుట్టూ ఉన్న విశ్వానికి చెప్పుకోగలగాలి. మీ లోకం ఇదే కదండి, భూలోకం మీ లోకం, భూమి మీద చుట్టూ ఉన్న జీవులే మీ మనుషులు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పుకోవాలిగా, చుట్టూ ఉన్న వాళ్ళతో ఫస్ట్ మనం మెదలాలిగా, అప్పుడు ఆటోమేటిక్గా గ్రో అయిపోతాం మనం మనకు తెలియకుండానే. గురుగారు నిజంగా చాలా చక్కగా వివరించారు. అయితే మరి మన చుట్టూ ఉన్న విశ్వంతో మనం కరెక్ట్ అవ్వాలి అనుకున్నంత ఈజీ ఏం కాదు, చెప్పడం చాలా ఈజీ, చేయడానికి నిజంగా అంత ఈజీ కాదు. అలాంటప్పుడు మరి నిజంగా మనం ఎంతలా కనెక్ట్ అవ్వాలి అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకున్నంత కరెక్ట్ ఈజీ కాదు అన్నారు. ఎందుకు ఈజీ కాదంటే మనకున్న టెన్షన్స్, మనకున్న ఫ్రస్ట్రేషన్స్తో మనం పక్క వ్యక్తితో లాగా వ్యవహరించలేము. అంటే ఇది ఎక్కడ ఈగోస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి చేంజ్ రావాలి, లోపల డెప్త్గా చేంజ్ అవ్వాలంటే మన విత్తనం మారాలి. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు ఎలా వస్తుందో, చింతకాయ విత్తనం వేసి మామిడికాయ రావాలంటే ఎలా వస్తుంది, రాదు కదా. మన లోపల సబ్కాన్షియస్ అండ్ ఇన్నర్ మైండ్లో సెల్ మారాలి. అది ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అంటే దానికి ప్రధానంగా మీరు యోగ సాధనలు ఉంటాయి కొన్ని. అందులో ఒకటి మెడిటేషన్లో కూర్చోవడం, రెండు క్రియాయోగము. క్రియాయోగంలో ఫస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి కొన్ని, అంటే ఓంకారం స్మరించడము, ఇలా కళ్ళు ఈ చెవికి సంబంధించి ఇలా మూసుకొని, ఇలా కళ్ళు మూసుకొని
శ్వాసను మొత్తం తీసుకొని ఇక్కడ పెట్టి ముక్కు నాసికా రంధ్రాలను మూసి కొంచెం సేపు ఆ చక్రం యాక్టివేషన్ అయినట్టు చేసి మళ్ళీ అని బయటకు వదలడం. ఇట్లా ఒక ఇక్కడ నుంచి ఒక 8 టైమ్స్, ఇక్కడ నుంచి ఒక 8 టైమ్స్, ఈ యొక్క చక్రం దగ్గరకు 8 టైమ్స్ చేసే ముందు ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ బాడీకి పంపించేది. అలాగే సహస్రారం దగ్గర కొంతసేపు ఉంచి 8 టైమ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇన్నర్గా ఎనర్జెటిక్ అండ్ విసుగు ఇలాంటివి రావు. ఫస్ట్ ఇవన్నీ ఏదో ప్లానెడ్గా చేయడు, మనిషి పక్కవాడి మీద విసుగుపడ్డము లేకపోతే ఇంకోటి ప్లానెడ్ ఏముండదు దీనికి, దానికి అలవాటు పడిపోవడము ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు జరుగుతూ ఉంటాయి. అవి మీ మీద మీ కంట్రోల్ని పెంచుతుంది ఈ క్రియాయోగం చేయడం, మెడిటేషన్స్ చేయడం. ఎప్పుడైతే మీ మీద మీకు కంప్లీట్ కంట్రోల్ వస్తుందో మీ ప్రవర్తనలో మార్పులు వస్తాయి, విలువలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. సూపర్ గురువు గారు, నిజంగా అంటే విశ్వానికి కనెక్ట్ అవ్వాలని ఇప్పుడున్న ప్రతి ఒక్కరు అయితే అనుకుంటున్నారు, బట్ దానికి ఏ విధంగా మార్గాలు ఉన్నాయనేది తెలీదు. క్రియా సాధన ద్వారా మనం విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వంతో కనెక్ట్ అవ్వడం చాలా సులభం, కాకపోతే కొంత సాధన ప్రతి దానికి అవసరం. సాధనతో సమకూరు పనులు అంటారు కదా, సో సాధన చేస్తే ఏదైనా అయిపోతుంది. సో ఫస్ట్ మనకి సంకల్పం దృఢంగా ఉండాలి. మన సంకల్పం దృఢంగా ఉన్ననాడు మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. సో దానికోసం చక్కటి రెమెడీస్ ఈ వీడియో ద్వారా అందించారు కదా, మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క పర్సనల్ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు.